హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఎలా స్టార్ట్ అయ్యిందండి, 12:30 ఆ టైంలో. సో ఇంకా చక్కగా ఇప్పుడే మిన్ను లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి పడుకున్నాడు. సో పడుకొని లేచి ఇంకా కొంచెం అలా తినేసాడండి, లైట్ ఫుడ్ అలా తినేసాడు ఉగ్గు. తిన్న తర్వాతకి ఇప్పుడు ఇంకా ఆట ఆడుకోవడం స్టార్ట్ అయిపోయింది. సో నిన్ను వచ్చేసి కొంచెం సపోర్ట్ తోటి ఇలా చక్కగా నడిచేస్తున్నాడు. ఇంట్లో ఇంతేనండి, అక్కడ కబోర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రూమ్లోకి మళ్ళీ, అంటే నేను ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్కి అలా నడుచుకుంటూ సపోర్ట్ ఉంటే ఈ విధంగా నిదానంగా నడుచుకుంటూ వస్తాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎంత చక్కటి బ్యాలెన్సింగ్ చేసుకుంటాడంటే, ఎక్కడ కూడా బై మిస్టేక్ స్లిప్ అయినా కూడా వెంటనే ఏదో ఒకటి పట్టుకుంటాడు. మ్యాక్సిమం కింద పడకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. సో అంటే లాస్ట్ టైం ఒకసారి నేను మీతో షేర్ చేసుకున్నాను. సో కొంచెం అప్పుడప్పుడే లేవడం స్టార్ట్ అయిపోయింది, కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నాడని. సో ఇప్పుడైతే ఫుల్గా తనంతట తను ఓన్గా లేచి నడవడము, కాకపోతే ఇలా ఏదో ఒకటి గ్రిప్ ఉండాలండి. ఇంకా ఓన్గా అయితే ఏమి, అంటే వితౌట్ బ్యాలెన్స్ తోటైతే ఇంకా నడవట్లేడు. సో ఈ విధంగా నిదానంగా ఎంత చక్కగా నడుచుకుంటూ వస్తాడంటే, నేను ఏ రూమ్లో ఉన్నానో సో ఆ రూమ్లోకి ఈ విధంగా నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేస్తాడు. సో లాస్ట్ అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఏమైపోయిందంటే, పాకుకుట్టు వచ్చేది లేదంటే వచ్చిన అంటే పాకుకుట్టు వచ్చి డైరెక్ట్ ఏదన్నా ఒకటి బ్యాలెన్స్ పట్టుకొని నిల్చుండేది. బట్ ఇప్పుడు పాకడం చాలా చాలా తగ్గిందండి. సో ఈ విధంగానే వచ్చేస్తాడు, ఏదో ఒకటి పట్టు వేసుకొని ఆ రూమ్లో ఈ రూమ్లోకి రావడం, మళ్ళీ హాల్ రూమ్లో వచ్చేసి నిదానంగా గోడ లేదంటే చైర్ తన వాకరు, సో అవన్నీ పట్టేసుకొని నిదానంగా వస్తాడు. సో ఎక్కడ పడిపోతాడేమని టెన్షన్ అవుతుంది. అయినా కూడా అసలు చాలా చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటాడండి. మ్యాక్సిమం తను పడకుండా ఉండడానికి ట్రై చేస్తాడు, ఇన్ కేస్ ఇంకా చెప్పలేము అప్పుడప్పుడు. కానీ ఒకవేళ మిన్ను బ్యాలెన్స్ అవుట్ అయినా కూడా డైరెక్ట్ గబుక్కున కూర్చుంటాడు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ విధంగా బ్యాలెన్సింగ్ అవుట్ అయ్యి బోర్ల పడిండి అనుకోండి, హెడ్ పైకి లేపుతాడండి. హెడ్ అంటే ఫేస్కి అస్సలు తగలకుండా చూసుకుంటాడు మిన్ను. ఇట్లా బోర్ల పడిపోయిండి అనుకోండి, తల పైకి లేవడం అంటే ఐస్కి, నోస్కి, ముక్కుకి, బేసిక్గా పిల్లలు కింద పడినప్పుడు నోస్కి తగలడము, ఇంకా లిప్కి తగిలి టీత్ వస్తాయి కదా, సో ఆ టీత్ గుచ్చుకొని బ్లడ్ కూడా వచ్చిన అంటే వస్తాయి చాలా వరకు. సో ఫేస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు మిన్ను మ్యాక్సిమం. అంటే లాస్ట్ ఈ విధంగా నడవడం స్టార్ట్ అయినప్పుడు నల్గొండలో ఉంటుంది. సో నల్గొండలో టప్పటప్ప వెనక్కి పడ్డాడండి చాలాసార్లు. బట్ ఇప్పుడు ఏమైందంటే, ఫ్యూ డేస్ నుంచి కూర్చుంటున్నాడు. సో హెడ్ కూడా తగలకుండా చూసుకుంటున్నాడు. తనకు ఓన్గా మిన్నుకి అర్థమైపోయింది, ఇలా పడితే దెబ్బ తగ్గుతుందని అర్థమైపోయింది అంటుంది. సో గబుక్కున కూర్చుంటాడు. సో వాకర్తో అయితే అలా ఆడుకుంటాడు, అసలు ఎలా చూసే వాళ్ళకి భయం వేస్తుంది. సో మీకు కూడా ఆబ్వియస్లీ వీడియో చూస్తే అర్థమయ్యి ఉంటుంది ఏంటంటే, స్మాల్ సెకండ్లో కూడా పడిపోయేలాగా చేస్తాడు. బట్ వెంటనే ఏ చిన్న గ్రిప్ దొరికినా గట్టిగా పట్టేసుకుంటాడు. నెక్స్ట్ ఏంటంటే, ఈ సైకిల్ వాళ్ళ అన్నయ్య ఎలా అయితే నడుపుతాడు, బాగా చూస్తాడు కదా పెద్దోడు ఎలా నడుపుతాడు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో బాగా చూస్తాడండి మిన్ను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పట్టుకొని సైకిల్ నడిపేస్తాడు ఓన్గా అండి. ఇప్పుడు మీరు చూడండి, ఓన్గా తను సైకిల్ మూవ్ చేసుకుంటూ వచ్చేస్తాడు మిన్ను. ఇంకేమైందంటే, కాలు కూడా పైకి లేపి కూర్చోవడానికి ట్రై చేస్తాడు. బట్ అది కాలు లేపినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, ఆ టైంకి అర్థమైపోతుంది అన్నట్టు మిన్నుకే. ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తే కింద పడతానేమని, ఎంత తెలివి అంటే ఈ రోజుల్లో పిల్లలకి, ఫుల్ టాలెంటెడ్. సో మిన్ను ఇక్కడ నేను వచ్చేసి ఎందుకు అలా చేస్తును అని కసిరిస్తే ఇంకా తల దించి పైకెత్తాడండి. ఆ సైకిల్ని ఆ విధంగా తిప్పేస్తుంటే కింద ఊడి కింద పడిపోయింది కదా. సో ఎందుకు అలా అయిపోయింది, వద్దు మిన్ను అని అన్నందుకు ఇంకా తల కిందనే పెడతాడండి, ఎవరిని చూడడు. మిన్నునైతే ఎవరైతే కసరిస్తారో, నేనైతే కావలసుకొని కూడా అప్పుడప్పుడు మిన్నుని అట్లా గట్టిగా అరిసేస్తాను. మళ్ళీ క్యూట్గా అనిపిస్తాడు ఆ టైంలో మిన్ను. సో చూసారు కదా, కొంచెం సేపటి వరకు ఇంకా అస్సలు తల పైకెత్తాడు. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా చూడండి, ఇది పరిస్థితి ఎంతో పెద్ద అయినలాగా సైకిల్ని ఎలా హ్యాండిల్ ఎట్లా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడో, ఫన్నీగా చేస్తున్నాడు మిన్ను అయితే.
సో ఈ విధంగా ఆడుకుంటాడు. కొద్దిసేపు నేను దగ్గరుండి ఆడిపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మిన్నుకి మటన్ సూప్ ఎలా తినిపిస్తున్నాను, అంటే ఎలా తాగిస్తున్నాను, పీసెస్ ఎలా తినిపిస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఆల్రెడీ నేను మటన్ కుక్కర్లో వేసానండి. సో అందరికీ తెలిసిందే మటన్ కుక్కర్లో వేసేటప్పుడు కొంచెం సాల్ట్, అంటే మిన్నుకి చేశాను కాబట్టి సాల్ట్ అవాయిడ్ చేశాను, కొద్దిగా పసుపు వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ఆనియన్, రెండు వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లము, ఒక చిన్న టమాటా తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఈ విధంగా తురుముకున్నాను. సో నెక్స్ట్ ఆనియన్, చిన్న ఆనియన్, ఒక హాఫ్ టొమాటో వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీలో కొంచెం మెంతికూర యాడ్ చేసుకున్నాను. సో మీరు మెంతికూర ఎక్కువ యాడ్ చేసుకోకండి, చేదు ఉంటుంది, లైట్గా యాడ్ చేసుకోండి. సో మీకు మెంతికూర ఇష్టం లేకుండా ఫ్లేవరు పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ఘీ వేసి అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని అల్లము కొంచెం తురుముకున్నది వెల్లుల్లిపాయలు. సో ఈ విధంగా వేసుకొని చక్కగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనము ఘీలో రోస్ట్ చేసుకున్నాక కొంచెం పసుపు అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. సో నేను వచ్చేసి కొంచెం పించ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు రెడ్ చిల్లీ పౌడర్ ఇష్టం లేకుంటే కొద్దిగా పెప్పర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మటను హెవీ ఫుడ్ కాబట్టి నేను మిన్నుకు వచ్చేసి 11 మంత్స్ రన్నింగ్ అండి. సో మీరైతే స్టార్ట్ చేయాలనుకుంటే 10th మంత్ కంప్లీట్ అయినాక లేదంటే 10th మంత్ స్టార్టింగ్లోనైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ మిగిలిపోయి అందులో కొంచెం వాటర్ వేసి వేసేసుకున్నాను. ఇందాక మటన్ సూపు అలాగే పీసెస్ కూడా కొన్ని వేసేసుకున్నాను. అది బాగా మరిగినాక స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను మిన్నుకి సూపు, ఇంతసేపు ఆడుకున్నాడు కదా అండి, ఇంకా బాగా ఆడుకున్నాడు అంటే పడుకొని లేవగానే కొంచెం తిన్నాడు, దాల్ రైస్ అలా తిన్నాడు అంటే. మీకు ఆల్రెడీ ఆ వీడియో, ఇది ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినట్టయితే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చూడండి నా దాల్ రైస్ అంటే రైస్తో ఎలా పోసేర్లాక్ చేశాను ఏంటి అనేసి బోల్డెడ్ అని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి ట్రై చేయండి. మిన్నుకు వచ్చేసి హోమ్ మేడ్ సెర్లాకే యూజ్ చేస్తాను, ఫుడ్ కూడా అంతే. నెక్స్ట్ ఒక బౌల్లో కొంచెం సూప్ తీసుకున్నాను. సో సూప్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా నేను కుక్కర్లో 5 విజిల్స్ అలా వేసాను, 4 to 5 విజిల్స్ వేయడం వల్ల చక్కగా ఉడికిపోయింది మనకి మటన్ పీస్. చూసారు కదా చేయితో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి ఈజీగా విరిగిపోవాలి పీస్, ఎందుకంటే బేబీస్ కదా కొంచెం వాళ్ళకి ఇది ఫస్ట్ టైం ఇస్తుంటాం కాబట్టి అరగకపోయినా ఏమవుతుంది అంటే స్టమక్ పెయిన్ వేసి యాడ్ చేస్తారు, అందుకని కొంచెం కుక్కర్లు ఎక్కువసేపు ఉంచండి మటన్. ఓకే, సో నేను వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అంటే చేతితో అనుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిన్నుకి మటన్ నేను అంటే మిన్నుకు వచ్చేసి ఓన్లీ ఆఫ్టర్నూన్, ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అలా అవుతుందండి, ఈ టైంకి ఇచ్చేస్తున్నాను. మ్యాక్సిమం బేబీస్ మంత్స్ బేబీస్కి ఆఫ్టర్నూనే ఇవ్వండి మటను, నైట్ టోటల్గా స్కిప్ చేయండి, అస్సలు ఇవ్వకండి నైట్, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ స్టమక్ అన్ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిన్నుకైతే 8 teeth వచ్చాయని, పైన 4 కింద 4 తినగలుగుతాడు. అండ్ కొంచెం దౌడ పనులు కూడా బయటికి వెళ్తున్నాయి చిన్న చిన్నగా. సో ఏది పెట్టినా కూడా తినేస్తాడండి, నమ్ములుతాడు, డైరెక్ట్గా మింగడు, చిన్న చిన్నగా తన అంటే తన స్టైల్లో నిదానంగా నమ్మి మింగగలుగుతాడు. సో నాకు టెన్షన్ లేదు అందుకే ఇచ్చేస్తున్నాను ఈ విధంగా. సో మిన్ను చిన్నగా ఉండే కదా పీసెస్ పట్టుకోవడం రావట్లేదు, పాపం తను చాలా ట్రై చేస్తుండండి మిన్ను పట్టుకోనికి, బట్ అస్సలు అది కుదరట్లేదు అందుకే నేను తినిపించేస్తున్నాను. చాలా టేస్ట్గా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ఈ వేలో ట్రై చేయండి మీ బేబ్స్కి, 10 మంత్స్ ఎండింగ్లో పెట్టండి మటన్ కదా. సో 10th మంత్ స్టార్టింగ్లో జస్ట్ వన్స్ సూప్ పెట్టచ్చు, పీసెస్ పెట్టకండి 10th మంత్లో. ఇప్పుడు నేను చేసా కదా యాజ్ ఇట్ ఈస్ ఆ సూప్ ఇచ్చేసేయండి. సో ఓకేనా, ఎందుకంటే కొంచెం మటన్ హెవీ ఫుడ్, పెద్ద పెద్ద వాళ్ళకే డైజెషన్ అవ్వదు, ఈవెన్ మన ఏజ్ వాళ్ళకి మనకి ఆ బేబీస్కి అంటే కొంచెం కష్టం కదా, అందుకని సూప్ పెట్టండి 10th మంత్లో. నేను ఎలాగో ఇప్పుడైతే మిన్నుకు వచ్చేసి 11th మంత్స్ అండి, అందుకే నేను స్టార్ట్ చేశాను. ఓకేనా, సో ఈ విధంగా కొన్ని పీసెస్ ఫినిష్ చేశాడు.
నెక్స్ట్ లైట్గా కొంచెం సూప్ ఇస్తాను. ఇందులో నేను కారం వేశారక్క ఏంటి అనొచ్చు, అంత కారం ఏం లేదండి. అది ఇంకోటి ఏంటంటే బేబీస్కి 11th మంత్ పడ్డాయంటే ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం అలవాటు చేయాలి ఫుడ్. కొంచెం కారము, కొద్దిగా సాల్ట్, రైస్ తినిపించడం అలాంటివి అలవాటు చేసామనుకోండి వాళ్ళు కూడా ఫ్యూచర్లో అలవాటు అయిపోయి తినగలుగుతారన్నట్టు. సూప్ చూసారు కదా ఎంత చక్కగా తాగేస్తున్నాడో, చాలా బాగుంటుందండి 100% చెప్తున్నాను. సో ఒకసారి మీరు ఈ వేలో తయారు చేసి మీ బేబీకి ఇవ్వండి, ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారంటే. సో మీరు బేబీస్ తిన్న తర్వాతకి నా కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకుంటారు, అక్క మా బేబీ చక్కగా తిన్నది అనేసి, అంత బాగుంటుంది. సో నేను మా పెద్దబాబుకి ఇలానే పెట్టేసేదానండి, అందుకనేసి మిన్ను కూడా ఈ విధంగా చేసి కొంచెం ఆల్రెడీ పీసెస్ తిన్నాడు కాబట్టి మిన్ను ఎంతైతే ఆ సూప్ తాగగలడో అంతే ఉంచి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు స్లీపింగ్ టైం, మిన్ను ఇంకొంచెం ఒక 1 అవర్ అలా న్యాప్ తీస్తాడు. టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మిన్నుకి ఇంకా ఫ్రెష్ అప్ చేయించి పడుకోబెట్టానండి, లేస్తాడు ఇంకా ఈవినింగ్. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అంటే మ్యాంగోస్ కట్ చేసి ఈ విధంగా ఇచ్చేస్తాను. ఇంకా పెద్దబాబు కూడా తినేస్తాడు. సో ఎవ్రీడే ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి ఇస్తానండి, ఫ్రూట్ లేదంటే స్నాక్. సో మిన్నుతో కొంచెం స్నాక్స్ చేయడానికి కష్టం అవుతుంది పెద్దోడికి, అందుకే మ్యాక్సిమం జ్యూసెస్ ప్యూరీస్ మిన్నుకి ఎలా అయితే చేస్తానో దాన్ని కొంచెం డిఫరెంట్గా మా పెద్ద బాబు కూడా చేసిస్తాను. సో మీకు తప్పకుండా అన్నీ షేర్ చేసుకుంటాను. ఓకేనా, చాలామంది ఏంటంటే మన్స్ బేబీస్కే కాకుండా కిడ్స్కి కూడా రెసిపీస్ చేయండి అక్క అంటున్నారు. సో నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను, ప్లాన్ చేస్తానండి. ఓకేనా, సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. ఇంకా పెద్దబాబు అలాగే చిన్నోడు కూర్చొని తింటున్నాడు. మీకు మ్యాంగో ప్యూరీ ఎలా చేయాలో కూడా నేను అప్కమింగ్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. బట్ మిన్ను కొంచెం ఏంటంటే ఫింగర్ ఫుడ్ లాగా అలవాటు చేయాలనేసి నేను మ్యాక్సిమం కొంచెం అవాయిడ్ చేశాను ప్యూరీస్ లాంటివి. డైరెక్ట్గా ఫ్రూట్స్ ఇలా ఫింగర్ ఫ్రూట్ అంటే చేతికి ఇచ్చే అలవాటు చేస్తున్నాను. సో ఒక 10 మంత్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఎండింగ్ అయిపోయినాయి అంటే బేబీస్కి పట్టుకోవడం ఆల్రెడీ నేను వీడియో చేస్తాను, క్లియర్గా ఉంటుంది అది. మీకు కావాలంటే ఐ కార్డులు ఇస్తాను, పైన ఇస్తాను, చూడండి. సో వాళ్ళంతటా వాళ్ళు తినడం నేర్పించాలండి, అందుకనేసి నేను ఫస్ట్ నుంచే మిన్నుకి ఈ విధంగా చేస్తున్నాను. బట్ ప్యూరీ కూడా చేస్తాను, చాలా ఈజీ ప్యూరీ అందరికీ తెలిసిందే. నేను కూడా నెక్స్ట్ వీడియోలో మీతో బేబీస్కి ఎలా ప్యూరీ ఇవ్వచ్చు, మ్యాంగో ప్యూరీ అని తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకోటి చిన్న టిప్ ఏనండి, కిడ్స్ విషయంలో ఎక్స్పెషల్లీ పిల్లల విషయంలో చిన్నవైనా కూడా చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో ఈ విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మా పెద్దబాబు తింటాడు కదా, సో మా పెద్దోడిని చూసుకుంటూ మా చిన్నోడు కూడా తింటాడు, అన్నయ్య ఎలా తింటుండు ఎలా చేస్తుండని అందుకే అంటారు. సో ఫస్ట్ ఇంట్లో ఉన్న ఫస్ట్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ బేబీ ఎంత డీసెంట్గా డిసిప్లైన్గా ఉంటారో నెక్స్ట్ బేబీస్ కూడా అలానే ఉంటారండి. సో మనం అందుకే కదా ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు కూడా బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే పిల్లడు కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది, నేను బాగా నమ్ముతాను. సో నేను ఈవెన్ మా పెద్దోడి కూడా అదే చెప్తాను, నువ్వు గుడ్ బాయ్ లాగా ఉంటేనే తమ్ముడు గుడ్ బాయ్ లాగా ఉంటాడు అని. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ కిడ్ వచ్చేసి చాలా అంటే ఏంటి ఫుడ్ విషయం స్టడీ విషయంలోనైనా క్యారెక్టర్ విషయంలోనైనా ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ కిడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. సో అది ఒకటి రూట్స్ సరిగా ఉంటే చెట్టు కూడా స్ట్రాంగ్ ఉంటుంది కదా, అది నేను బాగా బిలీవ్ చేస్తాను. మా పెద్దోడిని చూసుకుంటూ 100కి 200% మా చిన్నోడు మిన్ను నేర్చుకుంటాడండి. సో అందుకే అది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా, మా పెద్దబాబు కూర్చొని తింటుంటే మిన్ను కూడా అలానే సేమ్ అండి, పెద్దోడు ఎలా చేస్తే మా చిన్నోడు కూడా అలానే చేస్తాడు. అందుకే నేను మా పెద్దబాబుకే కరెక్ట్గా ఉండాలని చెప్తాను. సో మీరు కూడా మీ పిల్లలకి ఇవి అందరూ చేసేదే, బట్ చిన్నవి అనిపిస్తాయి కానీ ఎవరం ఇవి పాటించము, పాటిస్తే హ్యాపీగా ఉంటారు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వ్లాగ్, ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు మటన్ సూప్ ఇలా ట్రై చేసి మీ బేబీస్కి పెట్టి ఎలా ఉందని నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా.